నీవంటే విలువలేని వాళ్ళ దగ్గరకు వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. నీకు అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకో, తప్పులేదు. కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీకు దూరం అవుతారు. మనం ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉంటేనే లైఫ్లో ఉన్నత శిఖరాలను అధిగమిస్తాము. అన్నీ మనకే తెలుసు అనుకుంటే అక్కడే ఉండిపోతాము. నువ్వు పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు, నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడు. అలవాటు అయితే అదుపు చేసుకోవడం కష్టం, కానీ ఆచరిస్తే అనుకున్నది సాధించడం కష్టం కాదు. మనం చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే ఒక వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. ఈ లోకం మనీ మీద నడుస్తుంది అంతేకాని మనిషి మాట మీద కాదు. మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది. కొందరి మాటలు ఎప్పటికీ మర్చిపోకూడదు. అన్నోడికి విన్నోడికి బాధ అర్థమయ్యేలా సమాధానం చెప్పి తీరాలి. తప్పు జరిగినప్పుడు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేకాని తప్పును సమర్థించకూడదు. మనిషి అన్నవాళ్ళు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటారు. మనసున్నవాళ్ళు కష్టంలో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటారు. నీ సౌందర్యం యవ్వనం అదృశ్యం అవుతాయి, నీ సంపద జీవితం మాయం అవుతాయి. కానీ నువ్వు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి. నీ పుణ్యఫలం రక్షిస్తుంది, నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది. విజయమే జీవితం కాదు, ఓడిపోవడం అంటే అన్నీ కోల్పోవడం కాదు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడమే లైఫ్ అంటే. టైం అనేది మనుషులను మార్చదు, కానీ టైం గడిచే కొద్దీ మనుషుల అసలు నైజం బయటకు తెస్తుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు. అన్నింటికీ విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాలుక నిప్పుతో సమానం, ఎన్ని మనసులనైనా కాల్చగలదు, ఎంతమందినైనా కూల్చగలదు, ఎన్ని బంధాలనైనా పడగొట్టగలదు. తప్పు అనేది ఎవరిదైనా కావచ్చు. ఒక్క మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. నీ అనుకున్న వారి దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటివాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా మారుతుంది. ఒక్క నిమిషంలో లైఫ్ ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. మనలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది. నీవు దేనికోసం పోరాడుతున్నావో స్పష్టత ఉన్నప్పుడు ఎలా పోరాడాలి అన్నది తేలికైపోతుంది. విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఇచ్చిన వారిని మనసులో దాచుకోండి. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా. అది సహాయమైన సహకారమైన బాధ అయినా నమ్మక ద్రోహమైన ప్రేమ అయినా ఏది ఉంచుకోవద్దు. ఏళ్ల తరబడి నీళ్లల్లో ఉన్న రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.
నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థం అవుతుంది. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. పరిగెత్తుతామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుంది అంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనత ఏమో. నీ బలహీనతను మరోసారి పరిశీలించుకో. మన ప్రార్థనలు సాధారణంగా ఆశీర్వాదం కోసం ఉండాలి, ఎందుకంటే మనకు ఏది మంచిదో దేవునికి బాగా తెలుసు. మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక ప్రశ్న, ఎవరిని నమ్మాలి అని. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు. మనసులో ఒక అనవసరమైన ఆలోచన ఉన్నంతకాలం మనిషికి మనశ్శాంతి అనేది దొరకడం చాలా కష్టం. నువ్వు వాళ్ళకి అనవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వే అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే ఏ తప్పు చెయ్యకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. టైం మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి. ఒక మనిషికి ఇవ్వవలసిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. ఏ బంధానికైతే మనం బానిస అవుతామో ఆ బంధానికి ఎప్పుడూ మనం బరువు అయిపోతాం. నవ్వడం మాత్రం నేర్చుకోండి. ఏడవడం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు, ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. మనతోనే ఉంటూ మన చెడు కోరేవాళ్ళు మన శత్రువుల కంటే పెద్ద ప్రమాదకరమైన మనుషులు, అసలైన నమ్మక ద్రోహులు వాళ్ళే. మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.